రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీని నిషేధించి ఆఫ్లైన్ పేకాట శిబిరాలకు వైసీపీ తెరలేపిందని తెలుగు మహిళా బందరు పార్లమెంట్ అధ్యక్షురాలు తలశీల స్వర్ణలత మండిపడ్డారు. ఆఫ్లైన్ పేకాటతో ఎంతో మంది జీవితాలను బలి చేసుకుంటున్నారని, ఇందుకు మంత్రి కొడాలి నాని ఇలాకాలోనే గుడివాడలో పట్టుబడ్డ పేకాట రాయిలే నిదర్శనమన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కొనకళ్ళ నారాయణరావు ఇంట్లో పేకాట ఆడించారని కొడాలి వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్గా, అత్యాచారాంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారన్నారు. కొడాలి నాని అంటే ఒకప్పుడు క్రేజ్ ఉండేదని, కానీ నేడు కొడాలి నాని అంటేనే అసహ్యించుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా కొడాలి నాని మాటలు పొదుపుగా మాట్లాడాలని హితో పలికారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే అరెస్ట్ చేస్తున్న పోలీసులు బహిరంగంగా బూతులు మాట్లాడుతున్న కొడాలిపై ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించారు. శిబిరాలపై జరిగే విషయాల్ని చెప్పదలుచుకున్నాం. వైసీపీ ప్రభుత్వం చేసే ఘోరాలు నేరాలు ఏంటో కూడా మరి ప్రజలకు వినిమించదలుచుకున్నాం. మరి గత కొద్ది కాలంగా ఆన్లైన్లో రమ్మి అని పేకాట అని ఉండేది. దానికి యువత దగ్గర నుంచి మహిళలు పెద్ద చిన్న అందరూ కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు. మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం కానీ మరి వాళ్ళు పూర్తిగా దాని వైపు ఎడిక్ట్ అయిపోయి జీవితాలు పతనం అయిపోతున్నాయి, డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నారనే ఉద్దేశం మీద ఆన్లైన్ రమ్మీని బ్యాన్ చేశారు. దానికి చాలా హర్షదాయకమైన విషయం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మరి దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని ఆఫ్లైన్ పేకాట శిబిరాలు, ఆఫ్లైన్లో పేకాట శిబిరాలను ఆదాయ మార్గంగా ఎంచుకుని కమిషన్లు కక్కుర్తిపడి ఈరోజు మరి పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి మరి ఎంతోమంది జీవితాలను బలితీసే విధంగా మరి నిన్న ఈ పేకాట శిబిరాలను ఏర్పాటు చేశారు. నిన్న కాక మొన్నే మనం గుడివాడ కాన్స్టిట్యున్సీలో చూసాం ఎంత పెద్ద ఎత్తున పేకాటలు ఆడిస్తున్నారనేది. నిజంగా మరి 4-5 కోట్ల రూపాయల డబ్బు, 30 కార్లు, వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఎంత పెద్ద స్థాయిలో ఇక్కడ జరుగుతుందంటే రాష్ట్ర స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుందనేది మరి మీడియాల్లో మనం ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా చూసాం. దానికి కొడాలి నాని గారు ఏమంటాడంటే, అసలు నాని గారు అని ఇప్పటి వరకు ఎందుకంటే ఆయన ఒక 5 కోట్ల ఆంధ్రులకి ఒక ప్రతినిధి అనమాట, ఒక మంత్రి. ఆయన్ని మరి మా సభ్యతా సంస్కారం ప్రకారం మేము గౌరవించి మాట్లాడతాం, కానీ ఆయనకి ఆ సభ్యతా సంస్కారం అలాంటి ఏంటో మరి కళలో కూడా చూసుండడేమో, బహుశా ఆయనకు మాట్లాడటమే చేత కాదు. మరి ఆయన చెప్తాడు ఏమవుతుంది, నాన్నచర్లు ఉంటారు, నాన్నచర్లు ఉంటే శిక్ష మరణశిక్ష వేస్తారా, కేసులు కొడతారా, పైన కొట్టేస్తారు, మళ్ళీ ఆడతారు అని అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రజల్ని ఎలాంటి మరి దుష్ట పరిస్థితులకి బలి చేస్తున్నారనేది మేము అడుగుతున్నాం. అదేవిధంగా మరి ఎంపీ గారింట్లో నారాయణ గారింట్లో కూర్చోబెట్టి పేకాటలు ఆడిస్తున్నారని అన్నారు. మీరు నారాయణ గారింట్లో పేకాటలు ఆడిచ్చేది మీరు, ప్రతిపక్షం అంతా ఖాళీగా ఉన్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, నారాయణ గారింట్లో పేకాటలు ఆడిచ్చేటప్పుడు మీరు ఎప్పుడు ఆడిస్తే ఎప్పుడు చూశారు? మీరేమన్నా వాళ్ళ ఇంట్లో కాఫీ కప్పులు, టీ కప్పులు అందించి వాళ్ళకి ఏమైనా సర్వీస్ చేసి వాళ్ళతోనే కాలం గడిపారా ఎన్నాళ్ళు బయటికి రాకుండా నేను అడుగుతున్నా. ఆయన ఒక ప్యానల్ స్పీకర్గా పనిచేశారు, ఆయన ఒక ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలో కూడా 2 సార్లు ఎంపీగా పనిచేశారు, ఆయన ఒక సౌమ్యుడిగా పేరు పొందారు. ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కాపాడటం కోసం నిజంగా మరి ఆయనకు ఆ పరిస్థితుల్లోనే ఫైట్ చేసిన విధానంలో కూడా హార్ట్ అటాక్ వచ్చి సర్జరీ చేయించుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మరి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నామనే ఉద్దేశంతో ఎవరిని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తున్నారు. మీరు మరి ఈ పేకాట శిబిరాలు నడిపి రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకుపోదాం అనుకుంటున్నారు? ఒక్క ఛాన్స్తో వచ్చిన మీరు ఒక్క ఛాన్స్లోనే ప్రభుత్వ పతనాన్ని కోరుకుంటున్నారా? ఒక్క ఛాన్స్ అని అడిగిన మీరు మరి మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారా? ఇవాళ ప్రతి మహిళ కూడా